అది ఎంతో ఆత్మ ఎంతో వ్యక్తిత్వం మనస్సు ఒక వైశాల్యమైన మనస్సు ఉంటే తప్ప ఆ ఆ మూడు నెలలు అసలు రోడ్డు మీదే ఉన్నాడు ఆల్మోస్ట్ అందరికీ గ్రాసరస్ అందించే దిశగా మొత్తం ప్రతి గడప గడపకి సినిమా వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్నయ్య చెప్పిన ఒక మాట కోసం మొత్తం కరోనా టైంలో సినిమా వాళ్ళందరినీ ఆదుకున్న వాళ్ళలో తను మొదటగా ఉన్నాడు అంత గొప్ప మంచి అలాగే పోస్ట్ ప్రొడక్షన్ టైంలో ఒంట్లో బాగాలేక ఐసీయూలో జాయిన్ అయితే ఇది మనందరం నేర్చుకోవాల్సింది సెకండ్ డే మళ్ళీ వర్క్లో ఉన్నాడు అది వేరే రహస్యం నేను అందుకని పిలుచుకున్నాను అలాగే నాకు పర్సనల్గా చాలా ఇష్టం అన్న రియల్లీ పద్మ మీద ఎప్పుడు 2013లో నాకు సినిమాలు లేవు ఉదయం 7 గంటలకు ఒక ఫోన్ వచ్చింది తమ్ముడు నేను ఆమె ఆమె షాడో సినిమా చేస్తున్నాం నువ్వు అందులో మంచి రోల్ చేస్తున్నావు థ్యాంక్ యూ సో మచ్ అన్న నా వాయిస్ ఎవరు అవుతుంది ఆ టైంలో ఎందుకంటే సినిమా లేదు ఇప్పుడు ఆ వెంటనే తమ్ముడు నేను చేసే ప్రతి సినిమాలో ఉంటావు అన్నాడు అది చాలు కదా యాక్టర్కి అలా న్యూ కమర్స్ కానీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ యాక్టర్ కానీ వేషాలు ఇస్తారు అలాగే ఇంకొక పెయిన్ఫుల్ ఏంటంటే పద్మ 2021 సెప్టెంబర్లో తను మిస్ అయింది ఒంటరిగా ఉన్నాను సినిమాలకు వెళ్ళేంత శారీరకంగా మానసికంగా సిద్ధంగా లేను కరెక్ట్గా ఆ టైంలో మేరమేష్ నుంచి ఫోన్ గాడ్ ప్రామిస్ నేచర్ మీద ప్రామిస్ అంటే నాకు ఇలాంటి రెండు ఫోన్ నా లైఫ్లో ఇంకెక్కడి నుంచి రాలే ఇంక్లూడింగ్ మై సో కాల్డ్ సో ఎంతో మంచి ఫ్రెండ్స్ ఉన్నారు ఇండస్ట్రీలో ఒకసారి ఆఫీస్కి రాను ఆఫీస్కి వెళ్ళాను సరదా కట్ చెప్పాడు ఒక చెప్పారు అన్నయ్య దానికి సంబంధించి ఏదైనా తెలంగాణ అది ఇదేనా అయిపోయింది ఈ సినిమాలో నువ్వు క్యారెక్టర్ చేస్తున్నావు అంటే ఆ పెయిన్లో ఫస్ట్ టైం కెమెరా ముందు అంటే పద్దు మిస్ అయిన తర్వాత మళ్ళీ కెమెరా ఫేస్ చేసింది కూడా మళ్ళీ అన్నయ్య సినిమాలో అలా నాకు చాలా దగ్గర ప్లస్ మన పిల్లలు వెంకీ వీళ్ళందరూ క్లైమాక్స్ బులశంకర్ క్లైమాక్స్లో యాక్ట్ చేశారు సో అదొక తృప్తి అశోక్ రాజా అశోక్ కదా రాజా అశోక్ వెంకీ వీళ్ళందరూ సో మనకి అలా చాలా దగ్గరగా పడి అన్నయ్యని పిలుచుకున్నాను లవ్ యూ సో మచ్ అండ్ నాకు మయూకాకి బాగా రైట్ హ్యాండ్ సుజిత్ సుజిత్ నువ్వు చాలా హెల్ప్ఫుల్గా ఉంటావు చాలా వెరీ నాలెడ్జబుల్ వెరీ ఎమోషనల్ తెలుగు బాగా మాట్లాడతాడు కానీ తెలుగు తను కావాలని ఇంగ్లీష్లో ఎందుకు మాట్లాడాడు అంటే అన్నయ్య కోసం వర్క్షాప్ చేసేవాడు సో డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ వస్తారు రకరకాల లాంగ్వేజెస్ వాడు సో ఒక్క తెలుగు అంటే కుదరదు అని ఇది బట్ ఇక్కడ తెలుగు వాయించబడేస్తారు తెలుగు మాత్రమే మాట్లాడ అనుభవం ఆల్రెడీ పూర్వ విద్యార్థులకు తెలుగు మాత్రమే మాట్లాడాలి వీలైనంత వరకు ఎవరి మట్టి గౌరవం నాకు అమలాపురం అంటే చాలా ఇష్టం కరీంనగర్ అన్న ఇష్టం కానీ వీలైనంత వరకు మన ప్రాంతాల భాషలు మాట్లాడకూడదు ఎందుకంటే రేపు పొద్దున పుస్తక భాష సినిమా అన్నది పుస్తక భాష సో అక్కడికి వెళ్ళిన తర్వాత అదే మాట్లాడాలి కాబట్టి మన భాష మనకుండని ఊరెళ్తే మాట్లాడాలి కానీ వీలైనంత వరకు తగ్గించాలి పుస్తకాలు బాగా చదవాలి Love you all. Thank you.